ప్రో కబడ్డీ లీగ్ లో విజయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు టైటన్స్ తమ 4వ సీజన్ ను ఘనంగా ఆరంభించింది. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న తొలి టైటిల్ పోరాటాన్ని ఘనంగా ఆరంభించింది. ఆరంభం నుంచి ఆధిక్యం చూపించి తలేవాస్ పై విజయం సాధించింది. స్టార్ రైడర్ రాహుల్ సహాయంతో జట్టు విజయాన్ని ఖరారు చేసుకుంది. టైటన్స్ నుంచి రాహుల్ చౌదరి, తలేవాస్ నుంచి అజయ్ ఠాకూర్ 9 రైట్ పాయింట్లతో టాప్ లో నిలిచారు. జోన్ బిలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 9 పాయింట్లు, మోసింగ్ 7 పాయింట్లు, నీలేష్ సోలంకి 5 పాయింట్లతో చెలరేగి ఆడారు. మంగళవారం తమిళ తలేవాస్ తో జరిగిన మ్యాచ్ లో 33-28 తేడాతో విజయం సాధించింది. ఆట ఆరంభమైన తొలి 10 నిమిషాలు ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా ఆ తర్వాత రాహుల్ చౌదరి ధాటిగా ఆడటంతో తమిళ తలేవాస్ జట్టు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలో తలేవాస్ దూకుడు కనబరిచి పైచేయి సాధించింది. అయితే ప్రథమార్ధం చివరి 5 నిమిషాల్లో 10-9 ఆధిక్యం సాధించిన టైటాన్స్ ఆ తర్వాత తలేవాస్ ను ఏ దశలోనూ కోలుకొనియలేదు. అదే జోరుతో ఫస్ట్ హాఫ్ ను 17-11 తేడాతో ముగించింది. కానీ మంజీత్ చిల్లర్ తో పాటు అజయ్ ఠాకూర్ విజృంభించడంతో తలేవాస్ 20-24 టైటాన్స్ ను సమీపించింది. అటు రాహుల్ చౌదరి రైట్ కు వెళ్లినా దాదాపు ప్రతిసారి పాయింట్ తేవడంతో టైటాన్స్ ఏ దశలోనూ వెనుకబడలేదు. ఆ తర్వాత కూడా టైటాన్స్ కు ఎలాంటి పోటీ ఎదురు కాకపోవడంతో చకచకా పాయింట్లను పెంచేసుకుంటూ వెళ్లింది. రెండో అర్ధ భాగంలో తలేవాస్ పుంజుకుని పోటీనిచ్చినా లాభం లేకపోయింది. తమిళ తలేవాస్ తరపున కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైట్ పాయింట్లతో రాణించగా టాక్లింగ్ లో అమిత్ 6 పాయింట్లతో సత్తా చాటాడు. పటిష్టమైన డిఫెన్స్ కు తోడు అద్భుత రైడింగ్ తో సంపూర్ణ ఆధిక్యం చూపడంతో టైటాన్స్ పై తలేవాస్ ఆటగాళ్లు ప్రభావం చూపలేకపోయారు.